हाई हेलो अंदर की नमस्कार नेनु मी आदित्य एन्निकल शेड्यूल वेलुवडिनप्पटिकी अभ्यर्थुलनु प्रकटिंचडानिकी ग्रैंड ओल्ड कांग्रेस पार्टी आपसोफालु पड़ुतुन्नदि नामिनेशनल गडु समीपिस्तुन्नप्पटिकी पोटीलो उंडेदेवरनि निर्णयिंचडानिकी कष्टपड़ुतुन्नदि ई शेड्यूल वेलुवडिन वारं तर्वात गानि सगं मंदि अभ्यर्थुलु कूडा तेल्चलेकपोयिंदि अभ्यर्थुल एंपिककु नियमिंचिन कमिटी पलुवुरु पेर्लनु वडपोसि एट्टकेलको ओ लिस्ट्नु फैनल चेसिंदि दान्नि आमोदिंचिन पार्टी अधिष्ठानं 55 मंदितो कूडिन तोलि जाबितानु एट्टकेलको विडुदल चेसिंदि అందులో సగానికి పైగా పాతవారే ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మరోసారి అవకాశం లభించింది అదేవిధంగా ఈ మధ్య పార్టీ మారిన తండ్రి కొడుకులను కూడా అందులో చోటు కల్పించింది ఇక పిసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మరోసారి తమ సీట్లను దక్కించుకున్నారు ఇక పెద్దలు జానారెడ్డి స్థానంలో నాగార్జున సాగర్ నుంచి ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నాడు అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 17 మందికి అవకాశం ఇచ్చి పెద్దపీట వేసింది ఇక ఎంబీసీ 4 మేరు 1 రజక 1 బొందుగల 1 వాల్మీకి బోయ 1 బీసీ కేటగిరీలో యాదవ్ 2 కుర్మా 2 ముదిరాజ్ 1 పద్మశాలి 1 మున్నూరు 2 ఎస్సీ కేటగిరీలో మాల 4 మాదిక 8లను కేటాయించింది ఇక మిగతా వారిలో కో 2 రెడ్లు 17 వెల్మా 7 బ్రాహ్మణ్ 2 ముస్లిం 3 మహిళలకు 5 టికెట్ల చొప్పున కేటాయించారు అయితే ప్రకటించిన అభ్యర్థుల్లో మెజారిటీగా రెడ్లకే టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించింది వారు అనుకున్న స్థాయిలో తమ తమ సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని గుసగుసలాడుతున్నారు కాంగ్రెస్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి కుటుంబ రాజకీయాల ప్రస్తావన వస్తూ ఉంటుంది ఇక తండ్రులు కొడుకులు మనవలకే టికెట్లు ఇప్పిస్తున్నారంటూ నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి నిరాశ మిగులుతుందని ఆ పార్టీలో అని కాంగ్రెస్ మీద ఓ చెడ్డ అభిప్రాయం ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ మీద ఇలాంటి అభిప్రాయమే ఉంది అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారి కుటుంబ రాజకీయాలంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఉంటుంది బీజేపీ దీంతో హస్తం పార్టీ కూడా అలర్ట్ అయింది ఆ మధ్య ఉదయపూర్లో మీటింగ్ పెట్టుకొని మరి ఓ డిక్లరేషన్ తీసుకొచ్చింది ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ అని ఎట్టి పరిస్థితుల్లో ఈ కండిషన్ విషయంలో తగ్గేదే లేదని గట్టిగా చెప్పేసింది సీన్ కట్ చేస్తే తెలంగాణలో సీన్ రివర్స్ అయింది ఇంకా చెప్పాలి అంటే ఉదయపూర్ డిక్లరేషన్ పాత్ర పెట్టారు తెలంగాణలో తెలంగాణలోని కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసింది ఉదయపూర్ డిక్లరేషన్ తెలంగాణ నుంచి అమలు చేయాలని అనుకున్న కాంగ్రెస్ ఆ డిక్లరేషన్ ఇక్కడే తొక్కేసే పరిస్థితి కనిపించింది ఏం జరిగిందో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కానీ కుటుంబ రాజకీయాలు కాదనలేని పరిస్థితి కాంగ్రెస్లో కూరుకుపోయిందని క్లియర్గా అర్థమవుతోంది 55 మందిలో తెలంగాణలో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయగా కాంగ్రెస్ అయితే ఇందులో 2 కుటుంబాలకు 2 చొప్పున టికెట్లు కేటాయించడం పార్టీలో మరిన్ని అసంతృప్తులకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ 2 టికెట్లు ఇచ్చింది మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మైనంపల్లి రోహిత్కు కేటాయించగా మల్కాజ్గిరి టికెట్ను మైనంపల్లి హనుమంతరావుకు ఇచ్చింది కీలకమైన కోదాడ టికెట్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి కేటాయించిన కాంగ్రెస్ ఉత్తమ్కు హుజూర్ నగర్ టికెట్ ఇచ్చింది ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త చర్చకు కారణమవుతోంది కాంగ్రెస్లో చాలామంది నేతలు తమ వారసులతో పాటు 2 టికెట్లు అడుగుతున్నారు ఆ లిస్టులో జానారెడ్డితో పాటు కొండా ఫ్యామిలీ పీజేఆర్ ఫ్యామిలీ మల్లు రవి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆమె భర్త జాన్సన్ నాయక్ ఇలా తమ ఫ్యామిలీకి టికెట్లు అడుగుతున్న సీనియర్లు చాలామందే ఉన్నారు ఉత్తమ్ మైనంపల్లి కుటుంబాలకు టికెట్లు ఇవ్వడంతో వాళ్లంతా ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోయే అవకాశాలు ఉంటాయి దీంతో కాంగ్రెస్లో కొత్త రచ్చ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానూ కనిపిస్తూ ఉన్నాయి